హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోస్లో చూసారా శనగపప్పు పొట్లకాయ కూర ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి. మనకి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇలా పొట్లకాయ తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదండి, ఇలాగా చిన్న కప్పుతో ఒక కప్పుడు తీసుకున్నాను, ఎక్కువేమి కాదండి, చిన్న కప్పుడు తీసుకున్నాను అంతే. నానబెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేసి ఇలాగా పొట్లకాయలు కోసుకోవాలి. చూసారా, ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని రోలింగ్ బాయిల్ చేసుకోవాలి. అంటే కొంచెం ఉడికేటట్టు చూసుకోవాలండి. శనగపప్పు పొట్లకాయ ముక్కలు ఉడికితేనే బాగుంటుంది. అలా మూత పెట్టేసుకోవాలండి. చూసారా, అన్ని నీళ్ళు అయితే ఉండాలి, లేదంటే ఉడకదండి. తర్వాత మళ్ళీ సన్నీళ్ళు వేస్తే అది గట్టిగా అయిపోతుందే తప్పితే ఉడకదు. అలా అని పైకంట వద్దు, అలా అని కిందకంట వద్దు. చూసారు కదా, ఇలాగా బాగా బాయిల్ అవ్వాలండి. అప్పటి వరకు చూడండి, ఇప్పుడు చూపిస్తాను. అలా మెత్తగా అయిపోవాలి. శనగపప్పు అనేది ఉడికిపోయింది, ఇక్కడ పొట్లకాయ కూడా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఆఫ్ చేసేసి మనం చూసారా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం వాటర్ ఉంటే కనుక తీసేసి అదే నీటిలో పెట్టేయండి. ఇక్కడ నూనె 1 టీ స్పూన్, ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇలాగో ఫ్రెష్ది వీలైనంత వరకు ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుందండి. అంటే అప్పటికప్పుడు తెచ్చింది, తాజాది, అలా ఉంటే మీకు చెట్టు ఉంటే కనుక బాగుంటుంది. చూసారండి, ఇలా వేయించుకున్నాక పోపు మాడకుండా చూసుకోండి. ఇలా పసుపు వేసి కొంచెం, మనకి పసుపు వేసాక ఆయిల్లో వేడి మీదే ఈ పొట్లకాయ శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోవడమే. మనకి ఓ 10-15 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. అయితే కనుక ఖచ్చితంగా నార్మల్ బాయిల్ చేసుకుంటే ఇలాగా. ఇప్పుడు ఉప్పు, తగినంత ఉప్పు వేసేసుకొని మీరు కావాలనుకుంటే తగినంత ఉప్పు అలా వేసేసి మూత పెట్టేసుకోవడమేనండి. ఇది ఉత్తుకూర కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈ 3 రోజుల నుంచి నేను పెట్టే రెసిపీ కూడా అన్నీ కూడా మంచి మంచి టేస్టీ అండ్ హెల్దీ పెడుతున్నాను. ఉప్పు వేసుకోండి, రుచికి తగ్గంత వేసుకోండి. పొట్లకాయ పొడిగంటి పొట్లకాయలు దొరికినాయండి, మొన్న దొరికినాయి అంటే ఒక షాప్లోనే వచ్చేస్తుంటే ఉన్నాయి, అవి తీసుకొచ్చాను. ఇక్కడ వేరేగా ఉంటాయి, గట్టిగా ఉంటాయండి. ఇవి దొరకడమే కష్టం కదా, దొరికినప్పుడు తెచ్చుకోవాలనేసి తీసుకొచ్చి ఇంకా ఇలాగా పొట్లకాయ శనగపప్పు కూర కొబ్బరి వేసి చేస్తున్నాను కదా, అద్దరిపోయే టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు ఆంధ్రాలో అయితే అంత మానం చేస్తారు, కానీ ఇక్కడ మనకి ఈ పొట్లకాయ దొరకడం కొంచెం కష్టం ఉంటుంది. కాబట్టి మనకు దొరికినప్పుడే మనం ఇలా వండుకుంటే బాగుంటుంది. ఏదైనా కూడా ఇలాగా పచ్చిమిర్చి పైనుంచి వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది అక్కడక్కడ నోటికి తలుగుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమే పైన గ్రీన్ చిల్లీ వేశాను. కొబ్బరి 1 కప్పు వరకు కొబ్బరి వేస్తున్నానండి, పచ్చి కొబ్బరితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కాదుకూడదంటే దీంట్లోనే 1 పచ్చిమిర్చి వేసేసి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ కొట్టేసుకోండి, బాగుంటుంది కొబ్బరిలోనే. చూసారు కదా, ఇలాగా మొత్తం అంతా కలిపేసుకుని 1 మినిట్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 1 మినిట్ వదిలేసి మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ శనగపప్పు పొట్లకాయ కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది. కూర అంటే వేపుడండి, మళ్ళీ కూర అంటే గ్రేవీ అనుకుంటారు.
చూసారా ఈ వేపుడైతే చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువ ఆయిల్లో ఇలా ఉడకబెట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది. చూసారా కూర అయితే చాలా బాగుందండి. పొట్లకాయ కూర కొబ్బరి వేసాము, హెల్దీ. ఎందుకు హెల్దీ అంటున్నానంటే శనగపప్పు కానీ పొట్లకాయ కానీ కొబ్బరికాయ కానీ అన్నీ కూడా మంచి ఐటమ్స్ అండి, తినాలి అప్పుడప్పుడు అంటారు కదా. ఏదో ఒక రూపంలో కొబ్బరిని తింటే జుట్టు అంత బాగుంటుందండి, స్కిన్ కూడా చాలా బాగుంటుంది. చూసారా మనకి ఇలాగా పొట్లకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర మీకు నచ్చితే ట్రై చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ రండి.